నా పేరు రామ్ అండి. రామ్ గారు నమస్తే అండి. మీ సందేహం ఏంటో అడగండి. గురు గారికి నమస్కారం. నమస్కారం నాయన, అడుగు. మనం జాబ్ ఇంటర్వ్యూస్ కానీ ఎగ్జామ్స్ వెళ్ళే కానీ అమృతగడే చూసి వెళ్ళచ్చా? తప్పకుండా. ప్రతిరోజు కూడా గౌరీ పంచాంగం అన్న విధానాన్ని అనుసరించి ప్రతిరోజు కూడా ప్రతి గంట శుభ అశుభ నవగ్రహ సంబంధితంగా మనకు వివరంగా చెప్పేది పంచాంగం. ఇందులో మళ్ళీ అమృత ఘడియలు అనే ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో మనం ఆ కార్యాలయంలో తొలిసారిగా అడుగిడితే ఇతర ఏ విధమైన దోషాలు కూడా అమృత ఘడియలను స్పృశించలేవు. అమృతత్వంతో కూడుకున్న సమయం అది, కాబట్టి తప్పక విజయం పొందవచ్చు అంటుంది పంచాంగం. అయితే మరీ అంతుమీరిన సమయం కుదిరినప్పుడు, ఉద్యోగ అవసరం విపరీతంగా ఉన్నప్పుడు, మనస్సులో విష్ణుర్ విష్ణు అని 3 సార్లు విష్ణునామస్మరణ చేసి ఉద్యోగం ప్రధానం, కార్యాలయంలో పనిచేయడం ప్రధానం. వర్జ్యం ఉంది, ముహూర్తం ఉంది, యమగడియ ఉంది, గుడిక కాలం ఉంది, శకున కాలం ఉంది అంటూ ఇంట్లోనే ఉంటే కార్యాలయాధికారి నాయన నువ్వు ఇంట్లోనే ఉండు అంటాడు. అలా కాకుండా విష్ణుర్ విష్ణు అని 3 సార్లు స్మరించుకొని ఏ పనైనా చేయవచ్చు. రాము, నువ్వు అడిగినట్లుగా అమృత ఘడియలు అద్భుతమైన సమయం. ఆ సమయంలో ప్రారంభం చేస్తే ఆ పని ఇంకా విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు.